గత వారం నుంచి ఒక సబ్స్క్రైబర్ నన్ను చంపేస్తున్నారండి. మీ యూట్యూబ్ వీడియోస్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎలా యాడ్ చేస్తున్నారో చెప్పండి అని. ఏమండి ఇది నా సబ్జెక్ట్ కాదు అన్నా గానీ వినటలేదు. మీరు యాడ్ చేస్తున్నారు కదా మాకు కొంచెం చెప్పండి అని. ఓకే, ఎట్టో ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ కదా అని చెప్పేసి ఇది ఒక చిన్న వీడియో చేస్తున్నాను. బట్ కంటిన్యూ అయితే కాదు, అడిగారు అని కాదు హింసిస్తున్నారు అని చెప్పి. ఓకే, అయితే ఇంకా ట్యూటోరియల్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. జస్ట్ నేను ఇక్కడ నా ఛానల్ మీదకే వచ్చిన్నాను. ఇక్కడ జస్ట్ నేను ఒక పాత వీడియో తీసుకుని ఉన్నా అండ్ దీన్ని అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ అంటే కామన్, మీకు అందరికి తెలిసిందే కాబట్టి పెద్ద విషయం అయితే కాదు. ఇక్కడ జస్ట్ మూవ్ అవుతుంది, ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వీడియో పెట్టుకుని ఉన్నా, దీన్ని ఓకే చేశాను. అయిన తర్వాత ఇక్కడ మీకు ఎలాగ టైటిల్ యాడ్ చేయాలి అనేది మొత్తం ఐడియా ఉంటుంది అనుకుంటాను. నేను రిఫ్యూజ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. జస్ట్ ఇది యాక్చువల్గా బతుకమ్మ తమ్నీల్ ట్యూటోరియల్, మీరు చూడకపోతే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ నేను రిఫ్యూజ్ యూస్ చేసి అదే టైటిల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తానన్నమాట. ఇదే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాడు కూడా. ఓకే, ఇక్కడ మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఉంది. నేను మొత్తం రిఫ్యూజ్ చేశాను, చూసారు కదా. ఇక్కడ టైటిల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ మొత్తం నేను ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉండేది కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ దీన్ని డౌన్ చేసుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ మనం థంబ్నెయిల్ యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ప్లేలిస్ట్ ఎన్ని ప్లేలిస్ట్ ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మనం నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అది ఓకే చేయాలి, అది మీకు ఐడియా ఉంటుంది. ప్రమోషన్ ఉంటే ప్రమోషన్ యాక్సెప్ట్ చేయాలి, లేదంటే లేదు. అండ్ 2024 లో వచ్చిన ఆప్షన్ ఇది వచ్చేసి మనకి అలర్టెడ్ కంటెంట్ అన్నారు, నో అని చెప్పేసి మనం ఓకే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ క్యాప్షన్స్ ఇవన్నీ సేమ్ యాస్టీస్ గా అలాగే ఇచ్చండి. ఇక్కడ ట్యాక్స్ అలాగే యాడ్ చేయాలో ఐడియా ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ స్పెషల్ గా. దీని తర్వాత ఇక్కడ అలో ఎంబెడింగ్ ఉంది కదా, అది ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. అలో ఎంబెడింగ్ అంటే ఎటువంటి ప్లాట్ఫామ్ లో మీరు షేర్ చేసినా గానీ అక్కడ ప్లే అయ్యే విధంగా ఎటువంటి యాడ్స్ రావు, ఏమీ లేదు, జస్ట్ వ్యూ వస్తుంది మనకి. అండ్ దానికంటే ముందు ఇక్కడ ఉంది చూడండి, వీడియో లాంగ్వేజ్. మీరు ఏ సబ్ టైటిల్ ఇవ్వాలనుకున్నా గానీ మీరు వీడియో చేసిన లాంగ్వేజ్ మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. లేదు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ హిందీ అనుకోండి, మీరు హిందీ పెట్టుకోండి. మనం తెలుగు కాబట్టి జనరల్ గా కంపల్సరీ తెలుగు అనేది ఉండాలి. ఏంటంటే బేస్ దీన్ని తీసుకునేసి మనకి ఆడ సబ్ టైటిల్స్ ని యాడ్ చేస్తుంది. తెలుగు ఉంది, నేను ఓకే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మానిటైజేషన్, మీకు మానిటైజేషన్ అయి ఉంటే ఈ ఆప్షన్ ఉంటుంది, లేదనుకుంటే లేదు. నేను మానిటైజేషన్ ఇచ్చాను డౌన్. ఇది వచ్చేసి మనకి రివ్యూ ప్లేస్మెంట్, ఇక్కడ చూడండి చెక్. ఇక్కడ వచ్చేసి మిడ్ రోల్ ఉంది కదా, మనకి 8 మినిట్స్ వీడియో ఉంటే మధ్యలో మనం కావాల్సిన యాడ్స్ ని 4-5 యాడ్ చేసుకోవచ్చు. లేదు 8 మినిట్స్ లోపల ఉంటే ఆటోమేటిక్ గా యూట్యూబ్ లోనే మనకి యాడ్స్ అనేది ప్లే అవుతాయి. ఈ వీడియో వచ్చేసి 8 మినిట్స్ పైదే కాబట్టి మనకు అక్కడ చూపిస్తుంది. దీని నెక్స్ట్ అండ్ ఇది కూడా సేమ్ 2024 లో వచ్చిన ఆప్షన్, దీన్ని ఏం లేదు, జస్ట్ నన్ ఆఫ్ ద అబో ఓకే చేసేయండి, ఇక్కడ సబ్మిట్ చేసేయండి. కొంచెం మూవ్ అవుద్ది, మళ్ళీ మనం నెక్స్ట్ నొక్క చేద్దాం. ఇది జస్ట్ మీకు చూపించడానికి కాబట్టి. ఇక్కడ సబ్ టైటిల్స్ ఉంది కదా, లివ్ ఇట్, దాని గురించి మీరు పక్కన పెట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎండ్ కార్డు ఇవన్నీ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు యాడ్ కావాలంటే ఎండ్ కార్డు మీకు సెలెక్ట్ అర్థమైంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ మీకు ఏది కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేసేసాను, ఏదో జస్ట్ నార్మల్ కోసంగా పెట్టాను. ఇక్కడ మనకి యాడ్ కార్డ్స్ అంటే మనకి జస్ట్ మనం చేసిన ప్రీవియస్ వీడియోస్ ని మీరు ఐ కార్డ్ గా ఇవ్వాలనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేసి ఇచ్చుకోవచ్చు. నేను ఈ విధంగా షార్ట్ ఏదో ఒకటి ఇస్తున్నాను జస్ట్ ఫార్మాలిటీ కోసం గానే. మళ్ళీ ఇంకోటి పోస్టర్ డిజైన్ ఇచ్చాను అండ్ సేవ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రైవేట్ అన్లిస్టెడ్ మెంబర్షిప్ ఓన్లీ పబ్లిక్. ప్రైవేట్ అంటే మీకు ఐడియా ఉంటుంది, అన్లిస్టెడ్ అంటే మనం ఇప్పుడు ఉండేది అన్లిస్ట్ లోనే కాబట్టి అంటే ఎవరికి పోదు. ఇది ప్రైవేట్ అంటే మనకు కావాల్సిన వాళ్ళకి పంపించుకోవడానికి హెల్ప్ అవుద్ది. ఇది ఓన్లీ మెంబర్స్ జాయిన్ అయిన వాళ్ళకి. ఇది పబ్లిక్, మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్ లో పెట్టుకుని మనం చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ షెడ్యూల్డ్, మనకి టైమింగ్ అంటే ఉదయం అప్లోడ్ చేసాం, ఈవినింగ్ 7 గంటలకు వీడియో రావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ప్రైమ్ అంటే మన వీడియో సాయంకాలం 7 గానీ 3 టైమ్స్ మనకి నోటిఫికేషన్ వెళ్ళద్ది. ఒకటి సైలెంట్ నోటిఫికేషన్ ప్రివ్యూ చూపిస్తూ ఉంటది. సెకండ్ వచ్చేసి 7 కి వీడియో అనుకోండి, 6:30 మనకి జస్ట్ ఒక నోటిఫికేషన్ వెళ్ళద్ది, మళ్ళీ 7 కి ఒకసారి నోటిఫికేషన్ వెళ్ళద్ది. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ మెంబర్స్ ఓన్లీ టు పబ్లిక్ ఉంది కదా, ఇది వచ్చేసి మెంబర్స్ అయిన తర్వాత అంటే ఫస్ట్ వాళ్ళకి, నేను ఆల్రెడీ క్రియేటివ్ ఫ్యామిలీలో ఫస్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత నెక్స్ట్ పబ్లిక్ అయ్యేటట్టు అప్పుడప్పుడు పెడతా ఉంటాను. ఈ ఆప్షన్ ద్వారానే ఫస్ట్ మనం ఏ
మెంబర్షిప్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ మెంబర్షిప్ కి ప్లే అయిన తర్వాత నెక్స్ట్ పబ్లిక్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను షెడ్యూల్డ్ అవసరం లేదు నాకు, అన్లిస్టెడ్ సాల్వ్. నాకు నేను వచ్చేసి జస్ట్ దీనిలోకి వెళ్ళాను, అన్లిస్టెడ్ ఓకే చేసేసాను, అంటే సేవ్ చేసేసాను నేను. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వీడియో ఉంది కదా, దీన్ని పెన్సిల్ ఐకాన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్ టైటిల్స్ ఉంది కదా దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి తెలుగు ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని వచ్చింది, అండ్ ఇంగ్లీష్ టైటిల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అని వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మీకు కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 5 or 10 minutes తర్వాత మీకు అప్డేట్ అయిపోద్ది. దీన్ని ఇటు మూవ్ చేసుకుంటూ వస్తే యారోని ఇక్కడ చూడండి పెన్సిల్ ఐకాన్ వచ్చింది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ చేయండి. ఇక్కడ చూడండి మీరు ఇది పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకోటి తెలుగు లాంగ్వేజ్, అంటే ఇది వచ్చేసి మనకి బేస్ అనమాట. ఇది దీని ద్వారా మనం టైటిల్ ని జనరేట్ చేసాం, ఇక్కడికి తీసుకొని వచ్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీని కూడా సేమ్ యాస్టిజ్ క్లిక్ చేసి ఇక్కడ పబ్లిష్ చేసినా గానీ, లేదా డైరెక్ట్ గా ఇక్కడ ఉంది కదా ఇంగ్లీష్ టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది కదా, దీన్ని ఓకే చేసినా గానీ మనకు ఆటోమేటిక్ గా ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ ఆటో ట్రాన్స్లేట్ ఉంది చూడండి, దీన్ని ఓకే చేయండి. చూసారా మీకు ఆల్రెడీ వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ అనేది మనకి పైకి తెలుగు ఉంది, కిందకి ఇంగ్లీష్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మీకు ఏదైనా తెలుగులో ఉండేది ఇంగ్లీష్ లో కరెక్ట్ గా లేదనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ మీ చాయిస్, అది మీకు తగ్గట్టు మీరు కన్వర్ట్ చేసుకునేసి ఇక్కడ పబ్లిష్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఇది టోటల్ తెలుగు సబ్ టైటిల్స్ నుంచి ఇంగ్లీష్ లోకి వెళ్ళింది. అండ్ వెళ్లే ముందు ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్ క్యాప్షన్స్ నుండి ఒక బేస్ ఫైల్ ని మనం క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 3 dots కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇది అన్పబ్లిష్ చేసేయండి, అంటే తెలుగు టైటిల్ అనేది మనకి రాదు, పెట్టుకుంటే వస్తుంది అంతే. ఇప్పుడు దీని వల్ల మనకు ప్రాబ్లం అయితే లేదు, బట్ అక్కడ తెలుగు ప్లే అవ్వకుండా ఇంగ్లీష్ డైరెక్ట్ గా ప్లే అవ్వడానికి మీకు లాంగ్వేజెస్ అదర్ గా ఏదైనా కావాలన్నా గానీ యాడ్ లాంగ్వేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. నేను దీన్నే ప్లే చేస్తున్నాను, జస్ట్ ఒక యాడ్ వస్తుంది. ఓకే స్కిప్ చేసేసాను. చూసారా వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. అండ్ ఇక్కడ మీరు అంటే వ్యూవర్స్, మీ వ్యూవర్స్ చూసే పని అయినా కానీ లేదు మీరే చూస్తున్నారు అనుకుంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ టైటిల్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు ఆటో ట్రాన్స్లేట్ ఉంది కదా దీన్ని ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ అరబిక్ లో కావాలా, హిందీలో కావాలా, తెలుగులో కావాలా, వాట్ ఎవర్, చైనీస్ భాష నుంచి ప్రతి భాషను ఇక్కడ 90% మనకి ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇండోనేషియా అనుకుందాం, ఇండోనేషియాను ఓకే చేశాను. ఇదండి, అదేదో భాష మనకు తెలియదు కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి. చూసుకుందాం ఏదో లాంగ్వేజ్ అది. ఓకే వాట్ ఎవర్, ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. ఇంకా సబ్ టైటిల్స్ మీకు ఎలా యాడ్ చేయాలో అర్థమైంది అనుకుంటాను. అండ్ దీంట్లో చిన్నపాటి తప్పులు ఏమైనా జరిగింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీదకి వచ్చి నేను వీడియో చేయడం ఇదే అందుకని చెప్పేసి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ గ్రాఫిక్స్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.